थोड़ी बहुत डिफरेंस ऑफ ओपिनियन सीपीआई सीपीएम के रही है या कैसे होगा इसके, लेकिन इसका उन्होंने विरोध नहीं किया कि वन नेशन और वन इलेक्शन नहीं होना चाहिए, इसका सीधा अपोज नहीं किया, लेकिन उन्होंने इसके संबंध में आशंका व्यक्त की इसे आप कैसे लागू करेंगे। और बैठक में यह भी निर्णय लिया गया और प्रधानमंत्री जी ने अपने उद्बोधन में यह कहा कि इस संबंध में एक कमेटी का गठन किया जाएगा जो निर्धारित सीमा में इससे जुड़े सभी पक्षों पर विचार करके अपने सुझाव देगी। अब उसके लिए प्रधानमंत्री जी कमेटी का फॉर्मेशन करेंगे और उसके बाद देश మొత్తానికి ఒకేసారి ఎన్నికలు జమిలి ఎన్నికలు నిర్వహించాలని మాట ఏదైతే చెప్పారో అందులో సాధక బాధకాలు ఏమున్నా కూడా డెఫినెట్ గా ఆహ్వానించదగ్గ ఒక నిర్ణయం అనే మాటను వారికి చెప్పడం జరిగింది। అందులో ప్రధానంగా మూడు మా వ్యక్తిగత అనుభవాలు కూడా వారికి చెప్పడం జరిగింది। ఎన్నికలు దఫదఫాలుగా జరగడం వల్ల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మరి 6-7 నెలల పాటు కూడా అమల్లో ఉండడం తద్వారా పాలన కుంటుపడుతుందన్న ఒక అభిప్రాయం ప్రజల్లో కలగడం ఖర్చు మళ్ళీ మళ్ళీ జరగడం మళ్ళీ మళ్ళీ పెట్టాల్సి రావడం ప్రభుత్వ పరంగా రాజకీయ పార్టీలకు ఎన్నికల ఖర్చు కూడా పెరగడం అదే మాదిరిగా ఎన్నికల ధన ప్రవాహాన్ని కూడా అడ్డుకోవాలంటే ఏకకాలంలో పరిమిత కాల వ్యవధిలో అంటే టైం బౌండ్ పద్ధతిలో పరిమిత కాల వ్యవధిలో కాలాన్ని అవసరమైతే కుదించి చేస్తే బాగుంటుందనే మాటను కూడా చెప్పడం జరిగింది।